హలో అండి. సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయి పొటాటో ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనం సన్నగా చిన్నగా తరుక్కొని పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి లైట్గా, కరివేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆలు, ధనియా పౌడర్, సాల్ట్, చిటికెడు, గరం మసాలా. ఆలు ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాము, స్టవ్ ఆన్ చేసేసుకొని. దాంట్లో మనకి ఎంత ఆయిల్ పడుతుందో, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పొటాటో ఫ్రైకి, ఎందుకంటే పీసెస్ మంచిగా కుక్ అవ్వాలి కదా ఆలు పీసెస్. మనం ఇంకా వాటర్ యాడ్ చేయం కాబట్టి జస్ట్ ఆయిల్ ఇంకా వేపర్తోనే కుక్ అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మన సౌత్ ఇండియన్ వంటలలో అన్నిట్లలో పోపు కామన్ కదా, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఆవాలు చిట్టపటం అంటుంటే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. వేసుకొని కొంచెం మూత పెట్టుకున్నాము. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతుంటే పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా వేపు చేయాలి. నేను పచ్చిమిర్చి కొంచెమే వేసాను, తర్వాత కొంచెం కారం పొడి కూడా వేద్దాము, అందుకే పచ్చిమిర్చి కొంచెం వేసాం. మీకు ఇంతే కారం సరిపోతుంది అనుకుంటే ఇంకా కారపొడిని అవాయిడ్ చేయండి. దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుదాము. అంటే మనం వంటని బట్టి మనం పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకోవడం ఉంటుంది. ఈ పొటాటో ఫ్రైకి అయితే నేను ఇట్లా చిన్నగా కట్ చేస్తాను, మిగతా అన్ని వంటలకి కొంచెం పెద్దగానే కట్ చేస్తాం. అండ్ పచ్చిమిర్చి కూడా దీనికి ఓకే, నేను చిన్నగానే కట్ చేశాను. మిగతా కొన్ని వెజిటేబుల్స్కి నేను కొంచెం పెద్దగా కట్ చేస్తాను ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి, ఎందుకంటే వాటిని పిల్లలకి తినిపించేటప్పుడు పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. అట్లాంటి టైంలో ఇంత చిన్నగా కట్ చేసామనుకో, అప్పుడు మనకి అవి సరిగ్గా కలుపుతున్నప్పుడు అది కూడా స్మాష్ అయిపోయి ఆ కారం పిల్లలకి పెట్టి మళ్ళీ వాళ్ళు ఏడ్చి అదంతా. ఎందుకని నేను కొన్ని కొన్ని వంటలలో కొంచెం పెద్దగానే కట్ చేస్తాను. ఆనియన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం దీంట్లో అండ్ లైట్గా పసుపు, రెండు మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఈ పోపు మంచిగా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అందులోనే కడిగి పెట్టేసుకున్నాం కరివేపాకు, ఇది కూడా ఆలు ఫ్రైలో చాలా బాగుంటుంది ఎక్కువ వేసేసుకుంటే. ఇది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కరివేపాకుని. ఇక్కడ పోపు మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది, కర్రీపాకు కూడా. తర్వాత పొటాటో మొత్తం వేసుకుందాం, ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా. ఇందులోకి నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను పీసెస్, ఇట్లయితేనే బాగుంటుంది. మరీ చిన్నగా కట్ చేస్తే అది మొత్తం ఉడికేసరికి బాగా స్మాష్ అయిపోతుంది, అట్లా కాకుండా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని నేను ఇంత కట్ చేశాను. ఒకసారి మంచిగా మిక్స్ చేశాక మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ అవన్నీ తర్వాత యాడ్ చేసుకుందాం మనం. జస్ట్ కొద్దిసేపు ఆవిరితో కుక్ అవ్వడానికి మనం మూత పెట్టుకోవాలి ఒకసారి ఇక్కడ మంచిగా కలిపిన తర్వాత. మూత పెట్టేసుకుందాం. దీన్ని ఒక 10 మినిట్స్ మనం కదల్చకుండా అట్లానే ఉంచాలి. స్టవ్ని చాలా సిమ్లో పెట్టుకోవాలి, అప్పుడు మంచిగా ఆవిరికి ఆ వేడికి పొటాటో అంతా కుక్ అయిపోయి పొటాటో పీస్ చాలా మెత్తగా అవుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఒకసారి ఆలు చూద్దాము ఎంతవరకు ఉడుతుందో. 10 మినిట్స్ అయింది, ఆల్మోస్ట్ పీసెస్ అన్నీ చాలా మెత్తగా అయిపోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ పెడదాం, కొంచెం ఓపిక్గా చేస్తే బాగుంటుంది ఆలు ఫ్రై. ఓకే,
ఇప్పుడు ఇందులో ఆలు పీసెస్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యాయి. సాల్ట్ మన టేస్ట్కి సరిపోయేంత, ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి బెటర్. తర్వాత కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు కొంచెం కారం. తర్వాత ధనియా పౌడర్ అన్నీ వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి, ఎందుకంటే ఆలు మంచి కుక్ అవ్వాలి కాబట్టి. పొటాటో ఫ్రై అంటే చాలామందికి ఇష్టం కదా, ఇంకా ఇది పప్పుచారుతో తింటే చాలా బాగుంటుంది. చూసాం కదా పొటాటో ఫ్రై ఎంత బాగుందో, పీస్ కూడా చాలా మంచిగా ఉడికింది, సరిపోతుంది. ఈ మాత్రం కారం ఉప్పు ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మంచి కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్నాం కదా, ఒకసారి మూత తీసి దీంట్లో మనకు కావాల్సినంత గరం మసాలా వేసుకుందాం. కొంచెం యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే, గరం మసాలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పొటాటో ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.